య్ ఫ్రెండ్స్ ఈరోజు టీచర్స్గా మనందరం కూడా చాలా బిజీగా ఉన్నాము మార్క్స్ ఎంట్రీలో అయితే మనం ఎంత ఎంట్రీ చేయాలి అనుకున్నా కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఎంట్రీస్ కనిపిస్తున్నాయి అంటే మనము మార్క్స్ అన్ని ఎఫ్ఏ ఫోర్లో టోటల్గా ఎంట్రీ చేసేస్తాం కానీ మన స్కూల్లో ఉన్న స్ట్రెంత్లో కొంతమంది నేమ్స్ ఎగ్జామ్ పర్పస్ ఎంట్రీ అవ్వలేదు అవి ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే మన స్టూ దీన్నే లాంగ్వేజ్ మ్యాపింగ్ అంటున్నారు ఈ లాంగ్వేజ్ మ్యాపింగ్ ద్వారా స్టూడెంట్స్ డీటెయిల్స్ని అప్డేట్ చేస్తే మనం మార్క్స్ ఎంట్రీ చేయడానికి వాళ్ళ సెలెక్ట్ స్టూడెంట్ కొట్టగానే మనకు కనిపిస్తుంది అనమాట ఫస్ట్గా మనము సిపిసిఎస్సి యాప్కి వెళ్ళి దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆ సిఎస్సిలో మనం స్టూడెంట్ దగ్గర క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యూషన్ కనిపిస్తుంది ఇది మనం కనుక క్లిక్ చేసినట్టు మార్క్స్ ఎంట్రీ జరుగుతుంది కానీ తర్వాత మనము స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మన స్కూల్ యూడైస్ తర్వాత పాస్వర్డ్ని మనం క్లిక్ చేసి ఆ క్యాప్చర్ కూడా మనం కోడ్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కాలి మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇది నేను ఆల్రెడీ సైట్ ఓపెన్ ఉన్నాను కాబట్టి మనం లాగౌట్ చేసుకొని మళ్ళీ రీఎంట్రీ యూడైస్ కోడ్ పాస్వర్డ్ క్యాప్చా కోడ్ దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి ఓకే సబ్మిట్ ఇలా సబ్మిట్ చేసినప్పుడు మనకి ఇక్కడ చైల్డ్ ఇన్ఫో అని వస్తుంది ఆ చైల్డ్ ఇన్ఫో దగ్గర ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి అప్డేట్ స్టూడెంట్ డీటెయిల్స్ వస్తుంది అంటే మనం స్టూడెంట్ డీటెయిల్ని అప్డేట్ చేసుకున్నట్లయితే మనకి ఆ నేమ్స్ అనేవి మనకి ఎంటర్ అవుతాయి అనమాట ఇక్కడ మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మాత్రమే విజిబుల్ అవుతున్నాయి మనం ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ నేను ఎయిత్ క్లాస్ సెలెక్ట్ చేశాను ఇవి మా స్కూల్ ఎయిత్ క్లాసు పిల్లల టోటల్ స్ట్రెంత్ వన్ నాట్ సెవెన్ మెంబర్స్ ఇందులో మేము ఎఫ్ఏ ఫోర్లో ఎయిటీ ఎయిట్ మెంబర్స్ ఎస్ఏ వన్లో నైంటీ మెంబర్స్ ఇలా మాత్రమే అప్డేట్ అయిన ఈ కొన్ని నెంబర్ నేమ్స్ మాత్రమే మేము మార్క్స్ ఎంట్రీ చేయగలిగాం మిగిలిన మార్క్స్ ఎంటర్ చేద్దామంటే అప్డేట్ అవ్వాలి అవి ఇప్పుడు ఇక్కడ మనం అప్డేట్ చేస్తే ఈ సైట్లో సిసిఏ మా సీసీఈ మార్క్స్ ఎంటర్ చేయడానికి అక్కడ మనకి ఆ నేమ్స్ అనేవి విజిబుల్ అవుతాయి అనమాట ఇప్పుడు మనం వీటిలోంచి ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుందాము అప్డేట్ అవన వాళ్ళ నేమ్ ఇక్కడ మనం గౌతమ్ అనే ఒక స్టూడెంట్ నేమ్ చూద్దాం తను ఫస్ట్ ఈ వరుసగా తన కొన్ని కాలమ్స్ ఉన్న తర్వాత అందులో లాస్ట్ కాలం వచ్చేసేసి అప్డేట్ కాలం ఈ అప్డేట్ మీద మనం క్లిక్ చేసుకోవాలి మనం అప్డేట్ మీద క్లిక్ చేసే ముందు లాస్ట్ టైం ఎప్పుడు అప్డేట్ చేసామనేది కూడా కనిపిస్తూ ఉంటుంది ఇలా అప్డేట్ మీద క్లిక్ చేయగానే మనకి కొన్ని స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట ఈ డీటెయిల్స్లో మనం ఏమన్నా ఫిల్ చేయకపోతే అవి మనం ఇప్పుడు ఫిల్ చేసి అప్డేట్ అని కొట్టేస్తే సరిపోతుంది అయితే ఇందులో మనం మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే ఏవి చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు మనం ఇక్కడ విజయవాడ అర్బన్ అని పెట్టాము అదేవిధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ అన్నారు అది కరెక్ట్గా ఉంటేనే మనకి వర్క్ అనేది కరెక్ట్గా జరుగుతుంది ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఏం అని అడిగారు అంటే సెవెంత్ క్లాస్ ఇప్పుడు మనం ఎయిత్ క్లాస్ డీటెయిల్స్ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి మనం లాంగ్వేజ్ దగ్గరికి వెళ్దాము ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఓకే కరెక్ట్గా ఉంది నో ప్రాబ్లం దాని మీద ఒకసారి చూసు చెక్ చేసుకుంటాం తర్వాత సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఇది కరెక్ట్గానే ఉంది చెక్ చేసుకున్నాం థర్డ్ లాంగ్వేజ్ హిన్ ఇంగ్లీష్ కరెక్ట్ చేసుకున్నాం ఇలా కాకుండా ఇవి కనుక మీకు సరిగ్గా క్లిక్ అయ్యి ఉండకపోతే వీటిని సెలెక్ట్ చేసుకుంటేనే స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి మీకు అప్డేట్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ మనం మ్యాథ్స్ క్లిక్ చేయాలి తర్వాత సైన్స్ క్లిక్ చేయాలి తర్వాత సోషల్ క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన పర్టికులర్స్ పెద్దగా అవసరం ఉండవు ఇంకా కిందన లాస్ట్లో అప్డేట్ అని వస్తుంది ఆ అప్డేట్ని మనం క్లిక్ చేస్తే ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది మనకు స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ మన విజిబుల్ అవుతాయి ఇప్పుడు మనం లాస్ట్గా గౌతమ్ చేసాము ఇప్పుడే జస్ట్ చేసాం కాబట్టి మనకి లాస్ట్ అప్డేట్గా గౌతమ్ని చూపిస్తుంది అనమాట టైంతో సహా చూపిస్తుంది మనం ఎప్పుడు అప్డేట్ చేస్తామా అనేది నెక్స్ట్ మనం ఇదే విధంగా ఇంకొక స్టూడెంట్ని అప్డేట్ చేసి చూపుదాం వివరంగా మనం ఇక్కడ షరీఫ్ షఫీన్ తీసుకుందాం అప్డేట్ బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ కూడా మనకి ఈ మీడియం అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఇది కూడా ఫస్ట్ లాంగ్వేజ్ ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఓకే సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఓకే థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఓకే నెక్స్ట్ మ్యాథ్స్ సైన్స్ సో అసలు మనం ఇవన్నీ కూడా క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ ఇందాక మనకు సరిగ్గా కనిపించలేదు ఈ అప్డేటెడ్ అనేది ఇప్పుడు చూడండి అప్డేట్ అదిగో ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంది అయిపోయింది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఈ విధంగా ఎప్పుడైతే మనకి ఏ నేమ్ అయితే మనకి ఎఫ్ఏ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏ వన్ తీసుకుందాం ఏ నేమ్ అయితే మనకి ఎఫ్ఏ వన్లో సెలెక్ట్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ నేమ్ ఏదైతే రాలేదో ఆ నేమ్ని ఇక్కడ మనం గనక అప్డేట్ చేసుకుంటే ఆ నేమ్స్ మనకి అక్కడ విజిబుల్ అవుతాయి అప్పుడు మనము స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుని తన వాళ్ళ మార్కుని ఎన్రోల్ చేయొచ్చు అనమాట మనం ఈ ఎన్రోల్ చేయాలి ఎంతమంది అయ్యారు ఎంతమంది అవ్వలేదు అని చూడడానికి మెయిన్ మనం ఏం చేయాలి అంటే మనం సిసిఈఈ మార్క్స్ ఎంట్రీలోకి వెళ్ళి రిపోర్ట్స్ కనుక తీసుకున్నట్టయితే ఎఫ్ఏ వన్ ఎంతమంది ఎస్ఏ వన్ ఎంతమంది తెలుస్తారు దాంతో మనం వర్క్ అనేది ఈజీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ